మెదక్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. భారీగా ప్రజలు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం నుండి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భారీ ఎత్తున హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున యువకులు నృత్యాలు చేస్తూ యాత్ర సాగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. తారీఖు ఉండడం వల్ల ఇక్కడ స్వాములు అందరూ పూజలో ఉంటారు కాబట్టి ఒక్కరోజు ముందుగానే హనుమాన్ విజయోత్సవ ర్యాలీని జరుగుతుంది. హనుమాన్ విజయోత్సవ ర్యాలీ అంటే ఏమిటి? ఎందుకోసం మనము హనుమాన్ విజయోత్సవ ర్యాలీ చేస్తాం? హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో కులమతాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరం మనమంతా ఒకటే, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం అనే ఉద్దేశంతో ఈ హనుమాన్ విజయోత్సవం రాలి యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో హనుమంతుడు ఏ విధంగా అయితే లక్ష్మణుడు మూర్ఛ చెందినప్పుడు ఈ పర్వతం తీసుకొని వస్తాడో అదే విధంగా సంజయ పర్వతం తీసుకొని వస్తాడో అదేవిధంగా మనమందరం కూడా సంజయ పర్వతం తీసుకొచ్చి ఏ విధంగా విజయం సాధించడు అదేవిధంగా మనం హిందువులందరము ఈ నూతన సంవత్సరంలో హనుమాన్ విజయోత్సవం రాలి చేసుకొని మనమందరం విజయవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ విజయయాత్రను హిందూ తప్పనిసరిగా పాల్గొనవలసినటువంటి ఈ హనుమాన్ విజయోత్సవం రాలి. మనం అంతా హిందువులము. కడప దాటి కడపలో ఉంటే కులం, కడప దాటితే మనం అంతా హిందువులం కాబట్టి ఇంత ప్రతి ఒక్క హిందూ పాల్గొని ఈ యొక్క హనుమాన్ విజయోత్సవం రాలి విజయవంతం చేయాలని సంతోషంతో పాల్గొన్నారు. కులాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని